हेलो गाइस, वेलकम बैक टू अनदर कुकिंग वीडियो। इवाल मूंग दाल खिचड़ी चेसुकुंदाम। इदी कंप्लीट न्यूट्रिशनल लंच बॉक्स किड्स कोसम, अलागे पेद्दवाळ्ळ कोसम। ई खिचड़ी अयिते दीनिलो मन बॉडी कावाल्सिन न्यूट्रिशन्स अन्नी अयिते अंदुतायि। फस्ट ओक गिन्नी तीसुकोवाली, अंदुलोनी वन ग्लास आफ् राइस తీసుకోవాలి। నా క్వాంటిటీ నేను తీసుకున్నాను 1 గ్లాస్ ఆఫ్ రైస్। అలాగే ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోని మూంగ్ దాల్ అంటే పెసరపప్పు కూడా హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి। అది బాగా వాటర్ వేసి 2-3 టైమ్స్ వాటిని కడిగి వాష్ చేయాలి। కడిగి వాష్ బాగా కడిగి వాష్ చేసిన తర్వాత దానిలో మళ్ళీ వాటర్ వేసుకొని అవైతే పక్కకు పెట్టేసుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద ఇందులో అయితే కుక్ చేసుకుంటామా కుక్కర్ అయితే అక్కడ పెట్టుకోవాలి। పెట్టుకున్న తర్వాత ఆయిల్ తగినంత అంటే మీరు ఎంత ఆయిల్ తింటారో దాని బట్టి వేసుకోవాలి। నేనైతే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను, ఎందుకంటే వెజిటబుల్స్ వేయాలి కదా। ఫస్ట్ గా మనం మసాలా ఆల్ మిక్చర్ బిర్యానీ మసాలా మొత్తం వేసాను, తర్వాత ఎండుమిర్చి వేసాను, తర్వాత మిరియాల పౌడర్ వేసాను। మిరియాల అయితే పిల్లలు తినరు కదా అని చెప్పి మిరియాల పౌడర్ వేసాను। వాటిని కొంచెం వేగినాక అందులో 5-4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి। మిరపకాయలు అవి కూడా లైట్ గా వేగిన తర్వాత అందులో కరివేపాకు అది కూడా చిటపటలాడే వరకు వేగనివ్వాలి। చిటపటలాడిన తర్వాత అందులో మనం ఏదైతే జీడిపప్పు రెడీ చేసి ఉంచుకున్నామో ఆ జీడిపప్పు వేయాలి। అవి కూడా లైట్ బ్రౌన్ గా వేగిన తర్వాత అందులోని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ ఒక 2-3 క్యారెట్స్ అయితే కట్ చేసుకున్నాను। క్యారెట్ పీసెస్ కట్ చేసి వేయాలి। ఆ తర్వాత పొటాటో కూడా కట్ చేసుకుంది వేయాలి, అది కూడా కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలి। ఉప్పు వేసి మగ్గిన తర్వాత అందులో చిన్న కారం చిన్న పసుపు వేసి వాటిని మళ్ళీ మిక్స్ చేసి అలా వేగనివ్వాలి। ఆ వేగిన తర్వాత కప్ తో మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో చిన్న పీసెస్ గా తరుక్కున్న క్యాబేజీ అది కూడా వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి। ఆ తర్వాత టొమాటో పీసెస్ ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకున్న 2-3 టొమాటోస్ తీసుకున్నాను నేనైతే, కట్ చేసి అవి వేసుకున్నాను, అవి కూడా వేగనివ్వాలి। అవి వేగిన తర్వాత బటానీ, మనకి గ్రీన్ పీస్ నచ్చితే గ్రీన్ పీస్, ఈ బటానీ నచ్చితే ఈ బటానీ, ఏ బటానీ అయినా వేసుకోవచ్చు। దాన్ని మిక్స్ చేసి ఓ మగ్గనివ్వాలి, అంటే ఈ వెజిటబుల్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మగ్గనిస్తే। బాగా వేగి మగ్గి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనించిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేసి దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి। మిక్స్ చేసి మళ్ళీ కొంచెం సేపు దాన్ని మగ్గనివ్వాలి। మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా దానిలో వాటర్ అన్నీ ఉంపేసి వాటర్ అనేది రాకుండా పిండి గట్టిగా వాటర్ అయితే రైస్ మూంగాలు నానపెట్టి ఉంచుకుంది అయితే వేసేయాలి। వేసిన తర్వాత దీని క్వాంటిటీ ఎలా అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా, నేనైతే 3 గ్లాసెస్ వాటర్ వేసానండి। ఎందుకంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్, హాఫ్ పెసరపప్పుకి 1/2 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ వాటర్ వేసాను। అలాగే బియ్యం వేసుకున్నాక కొంచెం నెయ్యి వేసి దాన్ని కొంచెం వేగనివ్వాలి బాగాని। ఇప్పుడు వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి, నేను చెప్పాను కదా క్వాంటిటీలో వాటర్ వేసుకొని ఉప్పు కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి వాటర్ వేసిన 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని బాగా కలిపి కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ అంటే మీడియం టు హై ఫ్లేమ్ అంటే పెద్ద మంట కాదు చిన్న మంట కాదు అట్లా పెట్టుకొని దాన్ని అయితే 2-3 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని అలా ఉంచాలి। ఒక 10-15 మినిట్స్లో ఫాస్ట్గా అయిపోద్దండి, విజిల్స్ వచ్చిన తర్వాత వేడివేడి కిచడీ రెడీ। ఇది మీరైతే మీ కిడ్స్కి చేసి పెట్టారంటే కంప్లీట్గా న్యూట్రిషన్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అవుతాము। ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।